అనేక సందర్భాల్లో కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సేవలో కావచ్చు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఆ కష్టాలు, ఆ సమస్యలు భరించలేనటువంటివి మనకు దాపరించినప్పుడు హృదయాంతరంగంలోంచి ఒక ప్రశ్న వచ్చేస్తుంది, ఏమిటంటే నువ్వేం చేస్తున్నావు? ఇంతగా నేను కష్టపడుతుంటే, ఇంతగా ప్రయాసపడుతుంటే, ఇంతగా బెదిరించబడుతుంటే, బాధించబడుతుంటే నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్న సాధారణంగా మనం దేవుణ్ణి వేసేస్తూ ఉంటాం. కానీ అద్భుతమైనటువంటి ఆత్మీయత ఏమిటో పౌలు నిరూపిస్తున్నాడు. తప్పు చేయకపోయినా సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి, ఒక దెయ్యం పట్టిన ఒక అమ్మాయిని విడిపించిన పుణ్యానికి అన్యాయంగా వారిని చెరసాల్లో వేసేస్తే వాళ్ళు బాధపడలా. లోకములో మీకు శ్రమ దేవుడు సెలవిచ్చాడు. లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఆశ్చర్యపడకండి, మొదటిగా మీకంటే నన్ను మొదటిగా ద్వేషించింది. సో ఈ విధంగా వాళ్ళని శిక్షించినప్పుడు పౌలు శీల దేవుణ్ణి ప్రశ్నించలా. ఒక సువార్తికుడు అన్యాయంగా సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి శిక్షించి చెరసాల్లో వేసేశారు. ఇక ఆ చెరసాల్లో వేయబడిన వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఇతన్ని ఏ చెరసాల్లో వేశారంటే ఒక బందిపోటు దొంగ ఉన్నటువంటి గదిలో వేశారు. ఆ బందిపోటు దొంగ బహు కఠినత్వుడు, మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ బహు కఠినత్వం గలవాడు. ఈ సేవకుడు మోకరించి ప్రార్థన చేయడం గమనించాడు. మొదటి రోజు గమనించాడు, రెండో రోజు గమనించాడు, మూడో రోజు గమనించాడు, వారం రోజు గమనించాడు. ఇక ఉండబట్టలేక అడిగేశాడు, ఏంటి ప్రభు ప్రార్థన చేస్తున్నావా? అవును. ఏంటి బయటికి వెళ్దామనే? బయటికి వెళ్దామనే? నువ్వు ప్రార్థన చేస్తే మీ దేవుడు దిగొచ్చి నిన్ను బయటకు తీసుకెళ్తాడని ప్రార్థన చేస్తున్నావా? ఈ చెరసాల్లోకి వచ్చిన వాడు ఎవడో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదో, బయట పడదామనే ప్రార్థన చేస్తున్నావా? తెగ ప్రార్థన చేస్తున్నావు? నీ దేవుడు దిగొచ్చి నిన్ను బయటికి తీసుకెళ్తాడా? ఎన్నెన్ని ప్రశ్నలు వేశాడు. ఆ సేవకుడు అతను చూసి నవ్వుతూ, నా దేవుడు దిగువచ్చి నన్ను బయటకు తీసుకెళ్ళమని నేనేమైనా ప్రార్థన చేశానా? చేయలేదే. మరి దేనికి నాయన అంత ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా, నన్ను చెరసాల్లోనికి తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావో ఆ నీ చిత్తాన్ని తెలియచేసి నీ చిత్తమును జరిగించుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను తప్ప ఈ చెరసాల్లోంచి బయటపడాలని మాత్రం ప్రార్థన చేయటల్లా. ఎందుకని? దేవుడు నాకు తోడుగా ఉంటే చెరసాల కూడా పరలోకమే నాకు. దేవుడు మనకు తోడుగా ఉంటే చెరసాల కూడా ఒక ఆరాధన స్థలమే, ఒక మందిరమే. ఈ సత్యం గమనించండి. ఆధ్యాత్మిక జీవితంలో కష్టాలు ఉండకూడదని, శ్రమలు ఉండకూడదని, ఇరుకు ఇబ్బందులు రాకూడదని ఎప్పుడూ ప్రార్థన చేయమాకండి. వాటి గుండా వెళుతున్నప్పుడు ప్రభువా, నీ చిత్తం ఏమిటి? నీ ఉద్దేశం ఏమిటి? ఎందుకు దీనిని అనుమతించావు? ఎందుకు ఈ పరిస్థితిని రానిచ్చావు అనే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమే గొప్ప ధన్యత. పౌలును శీలను అన్యాయంగా బంధించి నేరం ఏమిటో కూడా నిర్ధారించకుండా భయంకరంగా కొట్టి చెరసాల అధిపతికి అప్పగించి వీళ్లను బంధించి చెరసాల్లో వేసి వీళ్ళకు కాపుగాయ్ అని చెప్తే, కనీసం నేరం ఏమిటో కూడా నిర్ధారణ కాకుండా వీళ్ళకి శిక్ష పడిందంటే వీళ్ళు మామూలు దుర్మార్గులు కాదు అనే భావన కలిగినటువంటి కఠినమైనటువంటి రోమా సామ్రాజ్యములో చెరసాల అధిపతిగా ఉన్న వ్యక్తి చెరసాల లోపల గదిలో వీళ్ళని వేశారండి. అంటే ఏదైతే బహు కఠినమైన స్థలం ఉంటుందో ఆ కఠినమైన స్థలంలో వీళ్ళని బంధించారు. పౌలు శీల భయంకరంగా కొట్టబడినప్పుడు వారు పాటలతో దేవునికి ప్రార్థన చేశారే తప్ప, ఇది నీకు న్యాయమా? ఇది ధర్మమా? వాళ్ళు ఆ విధంగా కొడతా ఉంటే నువ్వు ఎలా చూశావు? ఎలా చూడగలిగావు? చెరసాల్లో నన్ను బంధిస్తే, మమ్మల్ని బంధిస్తే ఏ విధంగా చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నావు? ఇవేమీ చేయలేదండి వాళ్ళు. వాళ్ళు చెరసాలను కూడా ఏం చేసేశారు? మందిరముగా మార్చేశారు. చెరసాలలో కూడా వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. గాయముల మధ్య, అవమానము మధ్య, సంకెళ్ళ మధ్య, బందిపోటు దొంగల మధ్య, ఆకలి దప్పిక మధ్య, అవమానం మధ్య వాడు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఘనపరిచారు. కష్టాల గుండా వెళ్తున్నావా? శ్రమల గుండా వెళ్తున్నావా? ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్తున్నావా? వ్యాధి బాధల గుండా వెళ్తున్నావా? అయితే విను, వీటన్నిటి మధ్య దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవడమే అద్భుతమైన
ఆత్మీయత.